Hi guys, welcome to our channel, Korum Charanjeevulu YouTube channel. This is Charanjeevulu, ZHS Muchuvalu, Srikalahasti. Please subscribe our channel. Touch bell button icon for more updates. More social studies concept videos. I welcome today's video. ఈ వీడియో ద్వారా ప్రాథమిక హక్కులు గురించి తెలుసుకుంటారు. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో కల్పించబడ్డాయి, ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి, మరి ఏ దేశంని నుంచి ప్రాథమిక హక్కులు తీసుకోబడ్డాయి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగం ద్వారా గుర్తించబడిన హక్కుల యొక్క సమూహం. ఈ హక్కులు పౌరుని యొక్క ఆక్రమణ నుండి అధిక స్థాయి రక్షణ కల్పిస్తూ ప్రత్యేకంగా రాజ్యాంగంలో గుర్తించబడ్డాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు అమెరికా రాజ్యాంగం యొక్క హక్కుల బిల్లు నుండి ప్రేరణ పొంది రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ ప్రకరణ నుండి 35వ ప్రకరణ వరకు 12వ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ 35 వరకు పొందుపరచబడ్డాయి. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో భారత రాజ్యాంగ మాగ్నా కార్టాగా వర్ణించబడి ఇది న్యాయస్థానంచే రక్షణ కల్పిస్తూ ప్రాథమిక హక్కుల యొక్క సమగ్ర జాబితాను కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ద్వారా ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ సమానంగా చెందుతూ ఇవ్వబడినటువంటి హామీ. ఇవి రాజకీయ ప్రజాస్వామ్య ఆదర్శాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడ్డాయి. మొదటగా భారత రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు కల్పించబడి ఉండేవి. అవి 1 సమానత్వ హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు, 2 స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19 నుంచి 22 వరకు, దోపిడీని నిరోధించే హక్కు ఆర్టికల్ 23 నుంచి 24 వరకు, 4 మత స్వాతంత్ర హక్కు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు, 5 విద్య మరియు సాంస్కృతిక హక్కు ఆర్టికల్ 29 నుంచి 30 వరకు, 6 ఆస్తి హక్కు 31వ ఆర్టికల్, 7 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు మిగిలిన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వాటికి రక్షణ కవచంలా ఉంటూ న్యాయ స్థానం ద్వారా వాటిని రక్షణ కల్పించేటువంటి హక్కు. దీనిని రాజ్యాంగానికి హృదయం లాగటి అంటే గుండెకాయ లాంటి హక్కుగా చెప్తారు. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించారు. రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 300A కింద ఒక చట్టపరమైన హక్కుగా ఆస్తి హక్కును చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతము కేవలం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతము భారత రాజ్యాంగంలో కేవలం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ఈ వీడియో ద్వారా ప్రాథమిక హక్కులు మీకు వివరంగా అర్థమైందనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే నేను చేస్తున్న సాంఘిక శాస్త్ర కాన్సెప్ట్కి సంబంధించినటువంటి నూతన వీడియోలు మీకు అప్డేటెడ్గా అందించబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.